ఒకటి లింగమరేణి గెస్ట్ హౌస్లో ఉన్నాక అది లింగమరేణి ఏదో నీకు తెలియదా, ఆ ల్యాండ్స్ తెలియమంటే ఎవరు నమ్ముతాడా, అలైన్మెంట్లో దాన్ని పక్కకు జరపలేదా, ఇవన్నీ చిన్నపిల్లలకు చెప్పే నమ్మారని తెలియదా, అయినా సరే బుకాయిస్తున్నారు. పైగా రాణి ప్రాజెక్టులో లాభం ఏముంటుంది అంటే కట్టని దాంట్లో కట్టింటే దాంట్లో ఇంకా ఏం తీసుకునే వాళ్ళంటే కాంట్రాక్ట్లో తీసుకునే వాళ్ళు రోడ్డు దాంట్లో మింగేసేవాళ్ళు, దాంట్లో లేదు కాబట్టి దీని వరకు ఆగినట్టున్నారు. ఒక కుట్ర చేసిన వాళ్ళు ఒక హత్య కుట్ర చేసి ఆ హత్య జరగలేదు కదా, మరి నాకు నేను నా కుట్రకు రిజల్ట్ అయితే రాలే కదా, అమలు చేయలేకపోయినాం కదా, నన్ను ఎట్లా శిక్షిస్తారంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు అమరావతి అంతా కుట్ర మొత్తం అది రియలైజ్ అయింటే లక్షల కొట్టలేకపోవచ్చు. కాకుండానే ఇటు రైతులను జనాన్ని కంపెనీలను ప్రభుత్వాన్ని అన్నిటినీ మోసం చేసి వేల కోట్లు ఆల్రెడీ తీసుకున్నారు. ఆ ల్యాండ్స్ అన్నీ ఆయన ఫ్యూచర్లో అలాగే పెట్టుకొని అతను అనుకున్నట్ట సింగపూర్ బినామీ కంపెనీ వద్ద ఏనుకో 33,000 4,000 ఎకరాలు ఇచ్చింది, అవన్నీ మెటీరియలైజ్ అయితే బహుశా వాళ్ళ మనవడు పెద్ద టైంకు అంటే ఇప్పుడు ఎంతో ఆ పిల్లడు ఏజ్ అది పెరిగి ఇదయ్యేసరికి అదే 1,00,000 కోట్లు ఎంత అవుతుంది. ఎందుకంటే నీ డ్రీమ్ అట్లాంటిది పెట్టుకున్నావు, ఆ డ్రీమ్ మోసం చేయడానికి పెట్టిన దాంట్లో నుంచి మోసం మెటీరియలైజ్ అయితే వచ్చేదైతే 1,00,000 కోట్లలో అవుతుంది. భాగమే ఇది, అందులో భాగంగానే లింగమనేని గెస్ట్ హౌస్ కొట్టి రాసుకుని చుట్టావు, ఆ పక్కనగా ఎన్నెన్ని రాయించుకున్నావు, బినామీ ఇవన్నీ చేసుకున్నావు, అసైన్డ్ ల్యాండ్స్ అన్ని ఎన్ని లాగేసావు, నారాయణ ఎట్లాడవల్లో తీసుకున్నావు, కానీ ఇవన్నీ దాంట్లోదే. ఇవన్నీ చేసి ఇందులో బాగా ఒకటి జరిగిందన్నాక దానికి సంబంధించి నీ అలైన్మెంట్ చేంజ్లో నువ్వు బెనిఫిట్ పొందకపోతే, నీకు ఒకవేళ హెరిటేజ్ కంపెనీ తీసుకోవాలనుకున్నా కరెక్ట్ వాడైతే అక్కడ తీసుకోకూడదు, ఎందుకంటే స్పెక్యులేషన్కి అవకాశం ఉంది అని అంటారు ఫ్యూచర్లో అని ఉండాలి. నువ్వు పైసాకు కక్కుర్తి పెట్టినావు, 100 కోట్ల కక్కుర్తి, 3,000 కోట్లు ఎంతకైనా సరే ఆ కక్కుర్తి అనేదానికి హద్దు లేకుండా పోయినాడు కాబట్టి, లేదా నన్నెవరు అడుగుతారులే వ్యవస్థలన్నీ నా గుప్పిట్లో ఉండేటివి నా జోబులో ఉండేటివి అనే అహంకారం అన్న బాగా పెరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడుకు బరితెగించి చేసినాడు. దాని ఏదన్నా ఉంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ బయటపడుతుంది. సో ఆయన చేసిన లేదా ఈయన కొడుకు చేసిన లేదా ఆమె ఈ మధ్య వాళ్ళ ఆమె ఆయన వదిన గారు కదా, ఎవరు ఆమె పురంధేశ్వర గారు, ఆమె ఏపీ బీజేపీని ఏపీ టీడీపీ మనవరు అంటున్నారు, టీడీపీ అధ్యక్షురాల్లో ఆమె ఉన్నట్టుందని, ఎందుకంటే స్టాఫ్ గ్యాప్ ఈయన జైల్లో ఉన్నాడు కదా, పేరు బీజేపీ అయినా టీడీపీ అధ్యక్షురాలు కానీ వ్యవహరిస్తున్నట్టు కనపడతా, అంటే పదంలో వేసిన వేరే అజెండా ఉండట్లే. ఈ మధ్య కూడా ఢిల్లీకి పోయి ఎట్లా అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టున్నారు ఆమె. సరే కుటుంబ పరంగా వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన తరఫునే ఆమె వాళ్ళని ఆయన దించడం దగ్గర నుంచి ఆ ఫ్యామిలీ అంతా అదే పని మీదని. నిజంగా చంద్రబాబు లక్కీ అనుకోవాలను మరి ఆయన కళనో తెలియదు, కానీ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి కోసం అవసరమైతే వాళ్ళ నాయన ఏదైనా చేయడానికైనా ప్రిపేర్ అయినారు, లేదా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం పూర్తి అండగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే దీంట్లో ఉన్నారు, అది వేరే పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్లో ఉన్నా ఆమె అదే పనిచేశారు, ఇప్పుడు దీంట్లో ఉన్నా కూడా అదే చేస్తున్నట్టున్నారు. పైకి ఏదో ప్రభుత్వం మీద పోరాటం అనడం, అక్కడ ఏదో కలవడం, అక్కడ పోయి అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలని ప్రయత్నాలు చేయడం చేస్తున్నట్టున్నారు. అవసరమైతే దానికి ఏదైనా సరే ఆయన మీకు సహకరిస్తారు, ఫ్యూచర్లో కూడా హామీ ఇచ్చారని కూడా అంటున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసి. అంటే వీళ్ళకి ఎట్లున్నాయంటే కోర్టు సంబంధం లేదు, ఇంకోటి లేదు, అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం అలవాటు అయిన తర్వాత ప్రతిదీ మన మేనేజ్మెంట్ స్కిల్స్ని బట్టే ఉంటుంది కాబట్టి ఏదైనా చేయగలమనే ధీమాతో మూవ్ అవుతూ అన్ని రకాల దానికి సంబంధించిన మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు ప్రదర్శిస్తున్నట్టు. సో వీటికి సంబంధించినంత వరకు అన్లెస్ ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళ
వాదనలు ఎవరు ఆ లాయర్లు వినిపిస్తున్న వాళ్ళు కానీ. అసలు కేసు దీంట్లో విషయం ఉందా లేదా? దీంట్లో విషయం ఉన్నప్పుడు దీని మీద నాలుగు మాటలు మేము చెప్పి ఇలా లేని దాని మీద వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. పైగా ఈ సెక్షన్ కూడా దీనికి అప్పటికే అంటే ఏదో ఒక దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఒక వాల్యూ ఉంటుంది. అసలు దాని జోలికే పోవట్లా, దాని నుంచి వాళ్ళన్నా ఇది కావాలి. లేదు ఇక్కడ వాళ్ళకు నిజంగా ఉంటే దీని మీద డిస్కషన్కి వాళ్ళు రెడీగా ఉన్నా సరే